Hello people, welcome to the Presidio Vlogs. ఈ రోజు మనం సాత్విక భోజనంలో భాగంగా తీసుకునే బంగాళదుంప టమాటా కూరని ఎలా చేసుకోవాలనే చూద్దామండి. సో ఇది చాలా ఈజీ రెసిపీ అండి. కుకింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనకు కావాల్సింది బంగాళదుంపలు. నేను రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి, పెద్ద సైజ్వి. చిన్నగా ముక్కలు తరుక్కుని పెట్టుకున్నాను. తర్వాత టొమాటో, పచ్చిమిరపకాయలు రెండు పొడవుగా చీలికగా తరుక్కున్నానండి. ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. వీటితో పాటు పోపు దినుసులు, తగినంత నూనె, ఉప్పు, అలాగే పైన గార్నిష్కి కరివేపాకు కూడా కావాలి. సో ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. బాండి వేడెక్కిన తర్వాత దానిలో తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడైందో లేదో చెక్ చేసుకుని, నూనె వేడైన తర్వాత ఆవాలు ఒక స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్ ఆయిల్లో వేసి ఆవాలు చిటపట్లాడేదాకా ఫ్రై చేయాలండి. పోపు వేగిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని నూనెలో వేసుకోవాలి. వేసుకున్నాక వాటిని బాగా కలపాలి. ఆ పోపు నూనె అంతా ముక్కలకి బాగా పట్టాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ముక్కలు కలుపుతూ ఉండాలండి. దాదాపు ఒక 10 నిమిషాల దాకా పడుతుంది. 10 నిమిషాల తర్వాత మీరు చెక్ చేసినట్టయితే 40% కుక్ అవడం అనేది జరుగుతుంది. మీరు అట్లకాడతో ముక్కల్ని ప్రెస్ చేస్తే కొంచెం హార్డ్గా ప్రెస్ అవుతుంది, అంటే ఒక 40% వరకు ముక్కలు మగ్గాయని అర్థం. సో అవి మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఇదంతా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి చేయాలండి. హైలో అస్సలు పెట్టకూడదు. హైలో పెడితే లోపల ముక్క ఉడకదు, అడుగంటేస్తుంది. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఆ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేదాకా కలపాలి. కలిపి ఇంకొక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత మీరు అట్లకాడతో ముక్కల్ని ఒకసారి ఇట్లా ప్రెస్ చేసినట్టయితే ముక్కలోకి ఈజీగా దిగుతుందండి. అంటే 80% వెజిటేబుల్ అనేది కుక్ అయిపోయిందని అర్థం. సో పొటాటో 80% కుక్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చీలికగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కూడా తరుక్కోవచ్చండి. ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఎవరైనా ఉంటే, కారం తినలేని వాళ్ళు, వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి పక్కకు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను పొడుగ్గా చీలికలుగా తరుగాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయని బంగాళదుంప ముక్కలతో పాటు బాగా కలపాలండి. దీనికి నూనె కూడా పెద్దగా పట్టదండి. స్టార్టింగ్లో మనం పోపు వేయించుకోవడానికి ముందు వేసుకున్నాం కదండి, దాదాపు ఒక చెంచాడు నూనె పట్టింది అంతే. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్తోటే మీకు కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదండి, కాబట్టి ఉల్లిపాయ మగ్గడానికి పెద్దగా ఎక్కువ టైం పట్టదు. చూస్తుండగానే తొందరగానే ఉల్లిపాయ మగ్గిపోతుంది. చూసారు కదండి, ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. బంగాళదుంప రంగులోకి ఉల్లిపాయ కూడా వచ్చింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని
టమాటా బాగా కలిసేలాగా ముక్కలన్నిటితో కలుపుకోవాలండి. ఈ టమాటా మగ్గడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, టమాటో మ్యాష్ అయినట్టుగా అయిపోతుంది, అది బాగా బ్లెండ్ అయిపోతుంది, మీకు టమాటా ముక్కల కింద అసలు కనపడదన్నమాట. సో అలా మగ్గే వరకు సన్నట్ సగం మీదే ఉంచుకోవాలండి. సో స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి టమాటో యాడ్ చేసుకున్న తర్వాత. రెండు నుంచి మూడు నిమిషాలు అయిందండి టమాటో యాడ్ చేసి. సో అది ఆల్మోస్ట్ మగ్గడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు కలిపేటప్పుడు టమాటాని ఒత్తుతూ బంగాళదుంప ముక్కల్ని కూడా కొంచెం మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుతూ తిప్పుకోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ టొమాటో ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇంకో మూడు నిమిషాల తర్వాత టమాటా అనేది కంప్లీట్గా కూరలో కలిసిపోతుందండి, అసలు టమాటో విడిగా ముక్కలుగా కనపడదు. సో ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బంగాళదుంప టమాటో కర్రీ రెడీ. రోజు అల్లం వెల్లుల్లి పేస్టులు మసాలా దినుసులు అన్నీ వేసుకుని తినే హార్డ్ ఫుడ్డే తింటున్నాం కదండి. సో మన డైలీ యాక్టివిటీస్లో మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి సాత్విక భోజనం కూడా చాలా సాయం చేస్తుంది. సో ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది కమ్మగా ఉంటుంది, ఎక్కువ కారంగా కూడా ఉండదు. ఇది రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా నచ్చే కర్రీ. సో డెఫినెట్గా ట్రై చేసి మీ కమెంట్స్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.